డ్రాప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, ఫిక్స్డ్ ఛార్జీల పేరుతో పేద ప్రజల మీద భారం వేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్పాలని కలగిరి మండల టీడీపీ నేతలు అన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కలగిరి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారని, విద్యుత్ బిల్లులు అధికంగా చెల్లిస్తున్నారన్న సాకుతో పథకాలకు అనర్హులను చేస్తున్నారన్నారు. 57,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీల భారం పేదల మీద వేసినందుక నువ్వు మా నమ్మకమా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కాకు మహేష్, తెలుగు యువత ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షులు గంగవరపు మదన్, వివిధ హోదాల్లో ఉన్న తెదేపా అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని పేద ప్రజలపై, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై విద్యుత్ ఛార్జీలు పెంచి దరిదాపులుగా 57,000 కోట్ల రూపాయల్ని ప్రజలకి భారంగా వేశాడు. ఇవాళ కేవలం సిరిడి సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ అనే కంపెనీకి బినామీ కంపెనీగా పెట్టుకొని 57,000 కోట్ల రూపాయల్ని ఇవాళ అప్పనంగా అతను దోచిపెడుతున్నారంటే, ఈ చర్యని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రాబోయే రోజుల్లో ఈరోజు నువ్వు ఏ విధంగా అయితే పేద ప్రజలకి విద్యుత్ ఛార్జీలు పెంచి, మోటార్లకి మీటర్లు పెంచి, ఏ విధంగా అయితే రైతులకు నువ్వు ఉరితాడు బిగించావో అదేవిధంగా 2024 ఎలక్షన్లో ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటు రూపంలో నీ మెడకి ఉరితాడేసేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము చెప్తున్నాం. దరిదాపు 57,000 సార్లు పెంచిన విద్యుత్ ఛార్జీలే కాకుండా మళ్ళా ఈరోజు గత వారంలో విద్యుత్ ఛార్జీల మీద ఉన్నటువంటి రెగ్యులేషన్ ఎత్తేసాడు. రెగ్యులేషన్ ఎత్తేయటం అంటే ఇక ప్రతి నెలలో ఏవైతే డిస్కంలు ఉన్నాయో వాళ్ళు ఇష్టారాజ్యంగా విద్యుత్ ఛార్జీలు ఇచ్చేయచ్చు. అంటే ఈ నెలలో యూనిట్కి 4 రూపాయలు ఇచ్చారనుకోండి, వచ్చే నెలలో ఒకవేళ మాకు నష్టం వస్తుందని డిస్కౌంట్లు భావిస్తే వాళ్ళు 6 రూపాయలైనా యూనిట్కి ఛార్జ్ చేయొచ్చు. ఇది మొత్తం ఎందుకు చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో 5 రూపాయల 95 పైసలకు మాత్రమే విద్యుత్ యూనిట్ కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈయన ఈ ముఖ్యమంత్రి గారు, ఈ బోధుడే బోధుడు ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అయితే పాత పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్లు ఉన్నాయో అవన్నీ రద్దు చేసి వాళ్ళ సొంత పవర్ ప్రాజెక్టుల నుంచి 20 రూపాయలకు విద్యుత్ కొనుగోలు చేస్తూ, ఆ విద్యుత్ కొనుగోలు భారం మొత్తం కూడా జనాల మీద వేస్తూ ఈ విధంగా జనాలని నడ్డివిరిచారు. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.